ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆత్మహత్య బాధితుడిని పరామర్శించారు. వెంకటాపురం పంచాయతీ శుంకురవారి తోటకి చెందిన పిడుగుల వెంకట గాంధీ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా దీనికి కారణం స్థానిక అధికార పార్టీ కార్పొరేటర్ 6వ డివిజన్ శుంకర చంద్రశేఖర్, పంచాయతీ సెక్రటరీ ధర్మ గోవిందం వేధింపులే కారణమని బాధిత భార్య ఆరోపించింది. తాము ఇల్లు కట్టుకుంటే 60,000 స్థానిక కార్పొరేటర్ మరియు ఈవో డిమాండ్ చేశారని, అది మేము ఇవ్వకపోవడంతో మా ఇల్లు పడగొడుతున్నారని, దాన్ని సహించలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని బాధితుడు గాంధీ భార్య తెలిపింది. మొన్న ఏలూరు వెంకటాపురం పంచాయతీకి సంబంధించి పిడుగుల గాంధీ అనే అతను మరి 35 గజాల్లో 2వ స్లాబ్ వేసుకోవడానికి అన్నీ పురమాయించుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి దాని మీద స్లాబ్ వేయడానికి కుదరదని చెప్పి ఈవో గారు వచ్చి అతను శివ అనే అతనితో ఆపేయమని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇతను గాంధీ అన్న వ్యక్తి మరి ఆ కార్పొరేటరు చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి, మరి నేను ఇంతకుముందు వేసుకున్నాను కదండి, నాకు 120,000 రూపాయలు లోన్ కూడా వచ్చింది, హౌసింగ్ లోన్ కూడా, దీనికి ఇప్పుడు మీరు పర్మిషన్ లేదంటారండి, దాని మీద వేసుకోవడానికి 35 గజాల్లోకి ప్లాన్ అవసరం లేదు కదా అని అడగడం జరిగింది. కానీ దానికి ఈవో గారు వచ్చి మళ్ళీ 60,000 రూపాయలు ఇస్తేనే కానీ మీరు వేయడానికి కుదరదని చెప్పి ఇతను శివ ద్వారా కబురు చేసి ఇతని మీద చాలా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని మేమందరం కూడా వెళ్ళి ఇతనికి ధైర్యం చెప్పి ఇతని ఆర్థిక పరిస్థితి చూసి మేము 30 గంటలు సిమెంట్ కూడా ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇది సన్నిహితుల ద్వారా వాళ్ళకు కూడా చెప్పి వీళ్ళు బక్కోళ్ళు, వీళ్ళ దగ్గర ఏమి డబ్బులు డిమాండ్ చేయొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని చెప్పడం జరిగింది. మేము వెళ్ళి వచ్చిన పేద వీళ్ళన్నీ కూడా నీళ్ళన్ని వంపేసి ఆ స్లాబ్ అంతా లాగేసి వీళ్ళని చేత తెల్ల కాగితాల మీద సంతకం పెట్టించుకుని వీళ్ళని మానసిక ఒత్తిడి గురి చేస్తే ఇప్పుడు ఆ గాంధీ అనే అతను పురుగుల మందు తాగా. మరి ఇలాగ అధికార పార్టీ నాయకులు దౌర్జన్యానికి కానీ దహనదాహానికి కానీ ఇక్కడ ఏమి ఎవరో కూడా అడ్డు చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. మరి ఇతని ప్రాణానికి ఏదన్నా జరిగితే వాళ్ళ కుటుంబం రోడ్డును పడుతుంది. మరి ఇతను ఒక ఆటో కార్మికుడు, మరి ఇటువంటి కార్మికుల పట్ల ఇటువంటి నిర్లక్ష్య వైఖరి కానీ అధికారులు కానీ ఈ విధంగా చేస్తుంటే మరి మరి మంత్రి గారు ఉన్నారు, మరి అది ఏం చేస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు. దీని మీద వెంటనే ఎంక్వైరీ చేయించి వీళ్ళకి న్యాయం చేయించి ఇతనికి ఏదైనా జరిగినా విజయవాడ పంపించవలసి వస్తే పంపించి ఇతనికి న్యాయం చేయాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది.